హలో అండి, అందరూ బాగున్నారా? ఇవాళ స్ట్రాబెర్రీ బేకింగ్కి వెళ్తున్నాము. కొంచెం ఇడ్లీ పిండి ఉండింది, సో అందుకే క్యారెట్, ఆనియన్స్, పసుపు వేసి దోశ వేసాను. అసలు ఇవాళ బయటకు వెళ్ళే ప్లాన్స్ ఏమీ లేవన్నమాట. విజయవాడ పాప ఇండియాకి వెళ్ళి వచ్చింది, వాళ్ళ అన్న మ్యారేజ్కి వెళ్ళి వచ్చిందనమాట. పాప మనసంతా ఇంటి దగ్గరే ఉందంట. సరే బయటికి వెళ్దాం, అలా రిఫ్రెష్గా ఉంటుంది అని స్టార్ట్ అయ్యాము. ఇద్దరం మాట్లాడుకుంటూ ముందుకెళ్ళిపోయాము. మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చాము. వచ్చేసాము. నేను కెమెరా ఆన్ చేస్తే చాలు, బండి స్లో చేస్తుంది విజయవాడ పాప. ఎంట్రెన్స్ టికెట్ ప్లస్ ఇద్దరికి చెరొక బకెట్ ఇచ్చారు, $14 అయిందనమాట. ఇలా పాండా బొమ్మలు వేసి లోపలికి పంపించారు. ఒకే ఒక స్ట్రాబెర్రీ ఉంది, ఆ మొక్క కూడా దాన్ని చూసి అంత ఆనందపడి ఉండదేమో. మాకు అంత ఆనందం వేసింది ఆ ఒక్క స్ట్రాబెర్రీ చూసి. ఈ ఇల్లు చాలా బాగుంది, ఈ ఫామ్ ఓనర్ దయ ఉంటదేమో అని మేము అనుకుంటున్నాము. ఇంకొకసారి కనిపిస్తున్నాయి కదా, బీన్సేనా లేకపోతే ఇంకేమైనా? బీన్సే, బీన్స్ కాదు ఇవి, పీస్. పీస్ లోపల ఉంటాయి చూసావా, గింజలు గింజలు తీనా? ఇవి పచ్చి బఠానీలు, గింజలు కూడా బాగున్నాయి. ఇప్పుడిప్పుడే కోతకు వస్తున్నట్టున్నాయి, అంటే అక్కడక్కడ ఉన్నాయి మంచిగా లడ్డుగా. మధ్య మధ్యలో జునియా, బంతిపూలు ఇలాంటి పూల చెట్లు కూడా వేసున్నారు, పాలినేషన్ కోసమేమో. ఇటువైపు అంతా కూడా సన్ఫ్లవర్ ఉన్నాయి, గింజలైతే ఇంకా పుట్టలేదు, చిన్న చిన్న పువ్వు. అన్ని సూర్యుడి వైపు తిరుగున్నాయి, సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు తిరుగుతాయి కదా. మా ఊరి పక్కన ఉడాస్పేట అని ఒక ఊరు ఉందన్నమాట, దాని పేరు యాక్చువల్ గా వుడ్ హౌస్ పేట. మా నోట్లో పడి అది ఉడాస్పేట అయిపోయింది. ఆ ఊర్లో సన్ఫ్లవర్ పండించే వాళ్ళు. చిన్నప్పుడు మేము ఆటోలో స్కూల్కి వెళ్లే వాళ్ళము, సో అప్పుడు చూసేదాన్ని. 5వ క్లాస్లోనో ఎప్పుడో అనుకుంటా అప్పుడు చూశాను సన్ఫ్లవర్ పొలాలు, దాని తర్వాత ఇప్పుడు చూస్తున్నాను. Cause you're a sunflower, standing in the light. Sunflower, it won't happen overnight. You're a sunflower, shining bright as can be. నార్మల్గానే పొలాలంటే చాలా ఇష్టము, కానీ ఫస్ట్ టైం స్ట్రాబెర్రీ పొలం చూడడము. ఆ స్మెల్ చాలా బాగుంది. ఇక్కడ ఒక 4-5 రకాల మొక్కలు ఉన్నాయి. స్ట్రాబెర్రీస్ కొంచెం ఎక్కువ ఎకరాల్లో పండిస్తున్నారు. స్ట్రాబెర్రీస్ నాకు తెలిసి ఇంకొక 2 మంత్స్ 1 మంత్లో అయిపోతాయేమో కోసేస్తారు. బఠానీలు మాత్రం ఇప్పుడిప్పుడే కాపుకి వస్తున్నాయి. సన్ఫ్లవర్, పుచ్చకాయలు అయితే ఇంకొంచెం టైం పట్టిద్ది. ఫస్ట్ కాయ కోసేసావా? ఇలానే పీక్ బయట పారేస్తున్నారు.
had strawberry. A green hat top. Delicious strawberry. Wash with water, yum yum. Add milk, shake shake. A sweet, sweet cake. Strawberry. సో లాస్ట్గా ఇటువైపు అంతా కూడా స్ట్రాబెర్రీ ఉంది. రెండు రోజుల నుంచి వర్షాలు అన్నమాట కంటిన్యూస్గా, అందుకే అక్కడక్కడ నీళ్లున్నాయి, బొచ్చు పురుగులు ఉన్నాయి, ఇంకా కాయలు కూడా కొంచెం దెబ్బతిన్నట్టున్నాయి. ఇక్కడ పచ్చి బఠానీలు కోస్తున్నాము. విజయవాడ పాప ఏదో వంటలు చేస్తుందంట వీటితో. ఇవి కోస్తుంటే మా పొలాల్లో మేము పెసరపంట వేసేవాళ్ళము, పెసరకాయలు కోసినట్టే ఉంది. హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ ఎంత బాగుందో. మా ఇంట్లో చెట్టు కాదు, మా చెట్టు మీకు ఇస్తాం. అక్కడ విండ్ మిల్క్ ఉండే ఫ్యాన్ ఫాస్ట్ గా తిరుగుతుంది, కానీ కెమెరాలో మాత్రం అసలు తిరుగుతున్నట్టే కనిపించట్లేదు. ఇటువైపు అంతా కూడా పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు కాయలు కోసుకుంటూ ఉంటే పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. ఇవన్నీ వేపచెట్లే లైన్గా ఉండేటివి వేప చెట్లు. ఇప్పుడు పూత పుయ్యాలిగా. పిల్లలు కాడుకునే ఆటలు ఇవి. టక్రేస్ టమాటోస్ $2 అంట. స్ట్రాబెర్రీ అయితే $6, వెజిటేబుల్ అయితే $2. టొమాటోస్, ఈ సిలాండ్రో, కొత్తిమీర, అన్నీ కూడా $2 వర్తే కదా. చెట్టు చెట్టు బాగానే ఉంది, అవి రెండు హెల్తీగానే ఉన్నాయి. పక్క పక్కన ఉండేవి ఇవి తీసుకున్నావా? పెద్దవి రెండు హెల్తీగానే ఉన్నాయి. ఇవైతే సెకండ్ పువ్వు పూసినట్టుంది. ఒక పువ్వు పోస్తున్నారు, ఇంకో పువ్వు ఇది తీసుకున్నా. బంతి చెట్టు ఒకటి, జునియో ఒకటి తీసుకున్నాము, దేవుడికి పెట్టడానికి ఉంటాయి కదా అనేసి. ఏదైనా సరే $2 అన్నమాట. వంకాయలు, ఇదిగో బెండకాయ, ఓక్రా, బెండకాయలు. స్ట్రాబెర్రీస్, ఇంకా బఠానీలు, ఇంకా రెండు మొక్కలు తీసుకున్నాం కదా, అన్నీ కలిపి $15 అయిందనమాట. సో టోటల్గా ఎంట్రన్స్ టికెట్ 15 అయింది, ప్లస్ ఇవి కొన్నందుకు 15, మొత్తం కలిపి $30 అయింది ఇక్కడికి వచ్చినందుకు ఇద్దరికి కలిపి. ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇంటి దగ్గరికి వెళ్ళాక పానీపూరి చాట్ అలా తినొచ్చు, లైట్గా ఆకలేస్తుంది ఇద్దరికి.
అక్కడ ముందు ఒక స్కూల్ బస్ ఉంది, ఇక్కడ ఒక స్కూల్ బస్ ఉంది. పిల్లలు దిగుతున్నారు. దిగుతున్నారా? హైవేలో పెట్రోల్ అయిపోయింది, అప్పుడు మాత్రం చివరిలో ఆపేసాము. ఇంకా మళ్ళీ మన వాళ్ళు వచ్చి పెట్రోల్ తీసుకొచ్చారు. అంతే అనమాట, అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. ఇవాళ మార్నింగ్ నుంచి చాలా దగ్గర యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్రంట్లో ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి చౌపతి చాట్, వెస్టైమర్లో ఉంటుంది. చాలా బాగుంది ఫుడ్ కూడా. పానీపూరి, దహీపూరి, ఒక సమోసా చాట్ తీసుకున్నాము. తినేసి ఇంక రిటర్న్ అయిపోయాము. టైం వచ్చేసి 6:30 అయింది సాయంత్రము. కానీ ఎండ చూడండి ఎలా ఉందో. మొక్కలు ఇంటి దగ్గర నాటాము, ఆ క్లిప్స్ కూడా యాడ్ చేశాను. ఈ వీడియో అంతే అండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.